ఇప్పుడున్న సిచువేషన్ లో మధ్యం టెండర్ తగిలితే ఆ కిక్కే వేరు. లాటరీలో కోటి రూపాయలు తగిలితే రాని కిక్కు మధ్యం టెండర్ తాకితే వస్తుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా భారీగా మధ్యం టెండర్లు వచ్చాయి. సమయం దగ్గర పడటంతో హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హడావిడి పెరిగిపోయింది. ఆబ్కారీ భవన్లో భారీ క్యూ లైన్ ఉంది. ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈసారి మధ్యం టెండర్లలో మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇవాళే చివరి తేదీ కావడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. శంషాబాద్ సరూర్ నగర్ లో అత్యధిక టెండర్లు వచ్చాయి. అత్యల్పంగా నిర్మల్లో నమోదయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. శ్రావణ శుక్రవారం కావడంతో భారీగా టెండర్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు వ్యాపారులు ఈసారి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ నెల 21న టెండర్లకు డ్రా తీస్తారు. ఇవాళ ఉదయం వరకు 74613 టెండర్లు నమోదయ్యాయి. 80 నుంచి 90 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ సరూర్ నగర్ లో అత్యధిక టెండర్లు వచ్చినట్టుగా సమాచారం. అత్యల్ప టెండర్లు నిర్మల్లో వచ్చాయి. వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి సిండికేట్ అయ్యి 999 దరఖాస్తులు వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏపీకి చెందిన వ్యక్తులే భారీగా టెండర్లు వేసినట్టుగా టాక్. ఒక షాపుకు 20 దరఖాస్తుల కంటే తక్కువగా వస్తే మళ్లీ టెండర్లు పిలవాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. నోటిఫికేషన్ లో ఆ విషయం స్పష్టం చేయలేదని దరఖాస్తుదారులు అంటున్నారు. ఇకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం దుకాణాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. విచిత్రమేంటంటే మహిళలే పెద్ద సంఖ్యలో టెండర్లు వేస్తున్నారు. జిల్లాలో 151 మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు 3500 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో 1800కు పైగా దరఖాస్తులు రాగా కామారెడ్డి జిల్లాలో 1500 వరకు దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసే సమయానికి 5000కు చేరువలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దరఖాస్తుల ఫీజు రూపంలో 1000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ ఉండడంతో ఈ తఫా మద్యం షాపులపై ఎక్కువ మంది వ్యాపారులు రాజకీయ పార్టీల నేతలు దృష్టి పెట్టారు. తమ పరిధిలోని షాపులను తామే దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని షాపులు రిజర్వేషన్లున్నా తమకు దగ్గరగా ఉన్న వారి ద్వారా టెండర్లు వేస్తున్నారు. కొన్ని మండలాలు కార్పొరేషన్ పరిధిలో సిండికేట్ గా మారి దరఖాస్తులు చేస్తున్నారు. ఒక్కొక్క షాపుకు 10 నుంచి 15 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. సిండికేట్ గా మారిన వారు 5 నుంచి 6 షాపులకు, కొన్ని గ్రూపులు 10 షాపుల వరకు టెండర్లు వేస్తున్నారు. ఒక్కొక్క షాపుకు 20 నుంచి 30 లక్షల వరకు టెండర్ల కోసమే ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం.